హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈరోజు అయితే మీకు ఈ పార్కింగ్ టైల్స్ ఎలాంటివి సెలెక్షన్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో ఉద్దేశం అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఏ పార్కింగ్ టైల్స్ సెలెక్షన్ చేసుకోవాలనేది మీరే డిసైడ్ అవుతారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూసి స్కిప్ చేసి అది ఇదని చెప్పి చెప్పకండి, లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో అలాగే తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఇలాంటి వీడియో రికమెండ్ చేస్తుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది చాలామందికి. అలాగే ఈరోజైతే ఒక చోట పార్కింగ్ టైల్స్ అయితే వేయడానికి వెళ్ళాను, కొద్దిగా పగలగొట్టి వేశాను నేను. ఆ టైల్స్ వేసినప్పుడు మన వాళ్ళకి ఇట్లా టైల్స్ సెలక్షన్ చేసుకోవద్దని చెప్పేదానికోసమే ఈ వీడియో కవర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రజెంట్ మీరు ఎలాంటి టైల్స్ వాడాలి అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పార్కింగ్కి వచ్చే లోపల ఈ డిజిటల్ టైల్ వాడేటప్పుడు ఎలాంటి వాడాలి అనేది తప్పకుండా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండారా, అలాగే పిల్లలు ఉండారా, అంటే క్లీనింగ్కి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి. ఎవరు క్లీన్గా నీట్గా పెట్టుకుంటారు ఇల్లు, ఒకవేళ ఇల్లు నీట్గా పెట్టుకునే వాళ్ళైతే కొద్దిగా ఫ్లవర్స్ వాడినా పర్వాలేదు, ఎందుకంటే క్లీన్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీగా అర్థమైపోతుంది వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అని. క్లీన్ చేసుకొని వాళ్ళు ఉంటారు చాలామంది, కొద్దిగా ఆరోగ్య నిమిత్త కొద్దిగా వయసు వాళ్ళు ఇట్లుంటారు, వాళ్ళైతే క్లీన్ చేసుకోలేరు. అలాంటప్పుడు మనం ఎలాంటి టైల్స్ సెలక్షన్ చేసుకోవాలి, వెల్వేషన్ కానివ్వండి, అలాగే బాత్రూమ్ కానివ్వండి, మెయిన్ ఇంత పెద్ద పార్కింగ్ వేసినప్పుడు ఈ పార్కింగ్కి ఎలాంటి టైల్స్ సెలక్షన్ చేసుకుంటే బాగుంటుందో చెప్తాను. ఇప్పుడు మీరు కంపల్సరిగా ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ఎవరికైనా కొద్దిగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఇక్కడ చూపించే టైల్స్ అయితే మీరు తప్పకుండా ఇట్లాంటివి సెలక్షన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసేదానికి బాగుంటుంది, వాటర్ పెట్టి కడిగేదానికి బాగుంటుంది, మీరు యాసిడ్ పోసి కడిగినా కూడా నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇది మిమ్మల్ని శాటిస్ఫాక్షన్ చేస్తుంది. కాబట్టి మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఇట్లా పార్కింగ్ టైల్స్ సెలక్షన్ చేసుకోండి, తప్పకుండా ఇట్లా సెలక్షన్ చేసుకోండి. మీకు లాస్ట్లో చూపిస్తాను ఒకటి, ఎంత ఘోరంగా ఉందో పార్కింగ్ టైల్స్. అది కూడా బాగుంటుంది, బాగుండదు అని చెప్పలే నేను, బాగుంటుంది. కాకుంటే మీరు క్లీనింగ్ పెట్టుకునేది అట్లాగంటే అలాంటి టైల్స్ సెలక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎలివేషన్, ఇది దాదాపు ఒక రెండు నెలలు మూడు నెలలు కడుక్కోకుండా కూడా ఈ ఎలివేషన్ ఇది సేమ్ డస్ట్ మాదిరి కనిపిస్తుంది మీకు. అసలుకు ఈ ఎలివేషన్ డస్ట్ పట్టిందా లేదా అన్నంత విధంగా ఈ ఎలివేషన్ వాల్ టైల్స్ అయితే ఉంటాయి. ఇవి డిజిటల్ సిరామిక్ వాల్ టైల్సే. తప్పకుండా సెలక్షన్ చేసేటప్పుడు కొద్దిగా ఎగుటి దగ్గుట్లు అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి టైల్స్, కొన్ని ఎమోజీ టైల్స్ అంటారు, ఆ టైప్కి అయితే అస్సలు వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా గ్లాస్ టైల్సే తీసుకోండి, వెళ్ళాలి. ఎవరున్నప్పుడు ఇంట్లో మంచి గా కడుక్కుంటారు, ఖచ్చితంగా డెఫినెట్గా క్లీన్ చేసుకుంటాము అనే వాళ్ళు అయితే తప్పకుండా ఆ టైల్స్ వాడచ్చు, వాడకూడదని చెప్పలే నేను, వాడచ్చు. ఓపిక లేని వాళ్ళు మాత్రం ఇట్లా గ్లాస్ టైల్స్ వాడండి. నేను చూపించే వీడియో మీరు చూస్తే ఏంద్ర స్వామి ఇట్లా అయిపోయింది అనుకుంటారు, అంత ఘోరంగా అయిపోయింది. క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి, క్లీన్ చేసుకోనందువలన ఎంత ఘోరంగా అయిపోయిందంటే అంత ఘోరంగా అయిపోయింది. ఇట్లా మీరు ప్లెయిన్ వేసుకోవాలా, మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. ఇవి వేసుకుంటే మీకు ఎక్కువ లైఫ్ ఉంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, తొందరగా పలగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పదిహేనులకంతా పలగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మినిమం టు మినిమం 40-50 ఏండ్లు వస్తాయి ఇలాంటి టైల్స్ వేపించుకున్నా మీరు, ఎందుకంటే ఇది ప్లెయిన్గా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అలాగే యాంటీ స్కిడ్ అనేది నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు పడదు, డస్ట్ పట్టుకోదు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడు, ఇటు చూపించే దాంట్లో మీకు తెలిసిపోతుంది. కొన్ని ఎమోజీ టైప్ ఉంటాయి, అంటే ఒకటి ముందరకు ఒకటి లోపలికి డిజైన్ ఉంటాయి, అట్లాంటివి అయితే అస్సలు తీసుకోవద్దండి. మేము బాగా కడుక్కుంటాము, మాకు డిజైనే కావాలి అనుకుండే వాళ్ళు మాత్రమే అలాంటి టైల్స్ మాత్రం సెలక్షన్ చేసుకోండి. తప్పకుండా మీరు జాగ్రత్త పడి సెలక్షన్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది లాస్ట్లో మీకు చూపిస్తాను పార్కింగ్ టైల్స్, అది కూడా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అలాగే మీరు పార్కింగ్ టైల్స్ మంచి సెలక్షన్ చేసుకుంటే సరిపోదు, పార్కింగ్ టైల్స్ మంచిగా ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా మీకు ముఖ్యము. మీరు ఎంత మంచి టైల్స్ తీసుకుంటారో అంత మంచి వర్కర్ కూడా మీకు ముఖ్యమే. ఈ రెండు విషయాలు తెలుసుకుంటే తప్పకుండా పార్కింగ్ లైఫ్ అనేది ఉంటుంది.
పార్కింగే కాదు, గ్రానైట్ టైల్స్ ఏది ఏది వాడినా కూడా మీరు ఈ రెండు విషయాలు గ్యారంటీగా మైండ్లో పెట్టుకోవాలి. ఫ్లవర్ వేసినా కూడా ప్లెయిన్ వేసినా కూడా ఆ ఫిట్టర్ అనేది ఫిట్టింగ్ నీట్గా చేయకోకుండా ఎగుట్లు తెగుట్లు 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 గుచ్చిపెట్టడం అనుకో, అసలు కదా చూడలేము, అంత ఘోరంగా ఉంటుంది. ఈరోజు మీకు చూపించబోయేది కూడా అదేను. ఆ టైల్స్ చూసి నేను కూడా వీడియో చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించింది మన వాళ్ళు కూడా అప్రమత్తం అవుతారు కదా ఇట్లా టైల్స్ వాడుకొని ఉంటారు. ఒకవేళ వాడినా కూడా ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అనేది క్లియర్గా ఈ వీడియోలో కూడా మీరు లాస్ట్కి మీరే తెలుసుకుంటారు, ఏది వాడాలనేది కూడా మీరే డిసైడ్ అవుతారు. సో వేసినా కూడా ఇట్లా ప్లెయిన్ వేసుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా ప్లెయిన్ వేసుకోండి, వాళ్ళు ఎక్కువ క్లీన్ చేసుకోలేరు కాబట్టి ప్లెయిన్ వేసుకోండి. అక్కడ ఇప్పుడు నేను చూపించేది కూడా వచ్చి ఇప్పుడు అంటే ఈరోజు వీడియో చూపించేది వచ్చి అక్కడ వచ్చి పెద్దవాళ్ళు ఉంటారంతా, పాపం వాళ్ళు క్లీన్ చేసుకోరు. అందులో ఆ వర్కర్ ఎవరో మాత్రం చాలా ఘోరంగా వేసినాడు, తెగుట్లు 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 వేసినాడు, చాలా ఘోరం అంటే ఘోరంగా వేసినాడు. నేను చెప్పేది కదా, కానీ మీరు కూడా చూడండి, మీరు చూస్తేనే అర్థమవుతుంది. అందుకని చెప్పి నేను ఈ వీడియో కవర్ చేస్తున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలామందికి రికమెండ్ చేస్తాయి, చాలామంది తెలుసుకుంటారు ఇలాంటి టైల్స్ వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి టైల్స్ వేసుకోకుంటే బాగుండదు, ఏ టైల్స్ యాడ్ వేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇట్లా ప్లెయిన్ టైల్స్ సెలెక్షన్ చేసుకోండి, ఇది లైఫ్ టైం ఉండిపోతుంది. ఇక్కడ చూపించేటువంటి ప్లెయిన్ టైల్సే, డిజైన్స్ ఉన్నా కూడా ప్లెయిన్, ఇవన్నీ ఎమోజీ టైప్ లేవన్నమాట. కడిగేదానికి బాగుంటుంది. మీకు ఇప్పుడు చూపించబోయేటివన్నీ టోటల్ ప్లెయిన్ టైల్సే, చూడండి మీరే డీటెయిల్గా మొత్తం చూడండి ఎంత బాగుండే చూడండి. ఇట్లాంటివి సెలెక్షన్ చేసుకుంటే మీకు క్లీనింగ్కి బాగుంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మాత్రం ఇట్లాంటి వేసుకోండి, ఎందుకంటే వాళ్ళు క్లీనింగ్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి టైల్, ఇది చూడండి మరి ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఈ టైల్స్ అంతా చూపి తెలుసుకోలేదు ఎందుకంటే ఇంటి సార్ బాధపడతాడు, అందుకని చెప్పి నేను మొత్తం చూపి తెలుసుకోలేదు, ఈ కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ టైల్స్ బాగున్నాయి, బాగలేదని చెప్పలేదు, మంచి డిజైనే, కాకుంటే వేసిన పద్ధతి బాగలేదు. ఇక్కడ చూడండి మీకే కంటికి కనిపిస్తుంది చూడండి, తెగుట్లు తెగుట్లు ఎగుట్లు ఎగుట్లు. ఇక్కడ నీళ్లు పోయేదానికి రౌండ్ కోసినాడు కానీ నాలుగు మూలలో కోసి వంచలే, అంటే ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడుతున్నాయి. మీకు కార్ పార్కింగ్ చూపిస్తా కానీ ఇంకా భయంకరంగా ఉంటుంది అది, అదైతే చూపిను ఎందుకంటే ఇప్పుడే బాధపడుతున్నారు. ఈరోజు కొన్ని పలగొట్టి మేము వేసినాము, అది కూడా చూపిద్దాం అనుకోటి, కాకపోతే చూపి తెలుసుకోలేదు ఎందుకంటే ఇప్పుడే చాలా బాధపడుతున్నారు. మీరు టైల్స్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు అలాగే వర్క్ చేయించేటప్పుడు మంచి వాళ్ళకి వర్క్ చేయండి, రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, బాధే లేదు. మీకు లైఫ్ టైం ఉండేది ఇంట్లో, ఒకరోజు రెండు రోజులు ఉండేది కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే టైల్స్ సెలెక్షన్ చేసేటప్పుడు కొద్దిగా ప్లెయిన్లో సెలెక్షన్ చేసుకోరు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే. అలాగే మేము బాగా క్లీన్ చేసుకుంటాము అనేటట్టుకుంటే ఇలాంటివి సెలెక్షన్ చేసుకోండి. అంతేగాని మీరు యావ పడతావు బాగా బాగుండాలి అని చెప్పి సెలెక్షన్ చేసినారనుకో పరిస్థితి ఎట్లుంటుంది, క్లీనింగ్ చేసుకునే దానికి అస్సలు కుదరదు, అసలు క్లీన్ చేసేదానికి కాదు. మా ఇట్లా టైల్స్లు తప్ప ఇంట్లో వాళ్ళు అస్సలు క్లీన్ చేసుకోలేరు. ఆ యూట్యూబ్లో చూపిస్తారు కానీ చాలామంది, నేను కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి మీరు కూడా తెలుస్తుంది. దాదాపు వారం రోజులు పట్టింది నాకు ఒక బాత్రూమ్ క్లీన్ చేయడానికి, అంటే రెండు రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఆ బాత్రూమ్ అనేది క్లీన్ చేసిన నేను. మన కంపెనీ టైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఆ వీడియో కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మీరు టైల్స్ సెలెక్షన్ చేసేటప్పుడే కొద్దిగా ప్లెయిన్లో సెలెక్షన్ చేసుకోండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అలాగే కొద్దిగా వయసు ఉండే వాళ్ళు ఉంటే బాగా క్లీన్ పెట్టుకుంటారంటే ఇట్లా ఫ్లవర్గా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు వారంలో మూడు నాలుగు సార్లు కడుగుతారు కాబట్టి సరిపోతుంది. అలాగే మనము టైల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా ఇట్లా తెగుట్లు తెగుట్లు వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వకుండా కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు మంచి వాళ్ళకి. సో ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో పొందాలంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. థ్యాంక్ యూ.